ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలో నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతో కుమ్ముక్కై ఈ జిల్లాలో వేలాది మంది రైతులు ఇక్కడ తీసుకొచ్చి లక్షలాది బస్తాలు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతా ఉంటే ఆ అమ్మేటువంటి బస్తాల్ని అతి తక్కువ ధరకి అంటే 1500 నుంచి 2500కి 3500కి ఇవ్వండి, లేకపోతే ఈ మూట మూట అంతా వారికి దీనికి కాటా కూడా ఇంతవరకు ఇచ్చేసేయండి అని చెప్పేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టి ఆ కార్యక్రమంలో ఆ బాధని ఆవేదనని తట్టుకోలేక అప్పటికప్పుడు రైతులు ఆవేశంగా ఇక్కడికి వచ్చి మాకు రేటు కావాలని ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో లేకపోతే ఈ సెక్రటరీ గారు ఈ మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారిని రేట్ అడగటం జరిగింది. రేట్ అడిగినందుకే వాళ్ళ మీద అక్రమ కేసులు ఫిర్యాదు వాళ్ళ జైలు పంపించారు. నేను అడిగాను, ఏమడిగారయ్యా వాళ్ళు అనంటే ఆనందరావు అనేటువంటి రైతు ఓ మాట చెప్పిండు సెక్రటరీ. నిన్ననే ముఖ్యమంత్రి గారు సభావేదిక నుంచి రైతులందరికీ పిలిపించిండు, మీ రేట్ల కోసం మీరు పోరాటం చేయండి, మీరు అడగండి, ప్రశ్నించండి అని ఆయన పిలిపించిండు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, నాకు రేట్ ఇవ్వండి అయ్యా అని అడిగాడు. ఆ రేట్ ఇవ్వండి అని అడిగినది వాళ్ళు కేసు పెట్టి నేను జైలుకు పంపించారు ఆనందరావు అనేటువంటి రైతుని చిరుమర్రత. అంటే రైతుల్ని మీరు రేట్ అడగండి, లేకపోతే ధర్నా చేయండి, లేకపోతే పోరాటం చేయండి అని ఒక పబ్లిక్ మీటింగ్ నుంచే లక్షలాది మంది అని మీరు చెప్తున్నటువంటి సమావేశం నుంచే మీరే ఇచ్చారు పిలుపు. ఆ ఇచ్చిన పిలుపు మేరకు రైతులు వచ్చి ఇక్కడ దళారులు మోసం చేస్తా ఉన్నారు, మాకు రేట్ ఇవ్వండి అయ్యా, ఇక్కడ ఉన్నటువంటి దళారులంతా మోసపుస్తున్నారు, మాకు రేట్ ఇవ్వండి అని అడిగితే మీరు తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారు. ఓ పక్కనే ముఖ్యమంత్రి మీరు ప్రశ్నించండి అంటాడు, ఇంకో పక్కన ప్రశ్నించేటువంటి వాళ్ళేమో కేసులు పెడతారు. కేసులు పెట్టి వీళ్ళు రైతులు కాదు దొంగలు దోపిడీదారులు రౌడీలు అంటాడు. ఇది ఎక్కడ వాస్తవం? ఇది వాళ్ళు రైతులే అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా పాస్బుక్లతో సహా రాత్రి మీద అంతా 12 గంటల వరకు తిరిగి గ్రామాన అక్కడ ఉన్న పశువుల్ని, అక్కడ ఉన్న మిర్చిని, అక్కడ ఉన్న ఇళ్లని, అక్కడ ఆ కుటుంబ సభ్యుల్ని, ఆ గ్రామంలో ఉన్న రైతులందరినీ చూపించాం. మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి దళారుల్ని టీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకొని ఆ ముసుగులో రైతులను మోసం చేస్తున్నటువంటి దళారుల పైన వెంటనే చర్యలు తీసుకోండి. అతి తక్కువ ధరకే రైతుల్ని మోసం చేసి మిర్చి కొట్టినటువంటి ఆ మిర్చికి సంబంధించిన రేట్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి మద్దతు ధరతో చివరి బస్తా వరకు కొనండి. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది బస్తాలను అమ్ముకోవటానికి వేలాదిగా వస్తున్నటువంటి రైతులు అమ్ముకోవటానికి అవకాశం కల్పించే విధంగా 144 సెక్షన్ని పూర్తిగా ఎత్తివేయండి. బేషరతుగా ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి రైతుల్ని విడుదల చేసి గౌరవంగా మాకు రైతులంటే గౌరవం ఉన్నారని చెప్పి వాళ్ళని గౌరవంగా ఇళ్లకు పంపించమని చెప్పి కాంగ్రెస్ పార్టీ